the power input in blocked rotor test performed on three phase induction motor is approximately equal to. So blocked rotor test perform చేసినప్పుడు ఎంత పవర్ ఇన్పుట్ ఇస్తున్నాడు అన్నాడు. సో రోటర్ని కంప్లీట్గా బ్లాక్ చేసాం అనుకోండి, అది వచ్చేసి ఎలా ఉంటుంది, సిమిలర్ టు ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ లాగా ఉంటుంది. సో సేమ్ సిమిలర్ ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ ఆపరేషన్ లాగా ఉంటుంది. సో ఆ కండిషన్లో వచ్చేసి ఏంటి, ఓన్లీ కాపర్ లాసెస్ని మాత్రమే డ్రా చేస్తుంది. బ్లాక్ రోటర్ టెస్ట్ వచ్చేసి ఏంటి, ఓన్లీ కాపర్ లాసెస్ని మాత్రమే డ్రా చేస్తుంది. Next, the rotor resistance speed control method is used in synchronous motor lo mana speed control cheyalemu. So DC motor lo rotor loki mana resistance ni insert cheyalemu. Next, slip ring induction motor, squirrel cage induction motor. So squirrel cage induction motor rotors anni complete ga rotor copper balls anni entering short circuit ay untayi, kaabatti additional resistance manam include cheyalam. So only possible way vachese enti, slip ring induction motor, only slip ring induction motor lo maatrame manam em cheyochu, so additional resistance ni include cheyochu. So ikkada meer observe chesi anukondi clear ga, so chudandi exercise chestunnam ikkada, idi brushes అండ్ స్లిప్ రింగ్స్, ఇక్కడ నుంచి చేస్తున్నాము అడిషనల్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేశాను. సో ఈ రెసిస్టెన్స్ వేరీ చేస్తే స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్, అండర్ లాక్డ్ రోటర్ కండిషన్ ద రోటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ కనెక్టెడ్ టు 350 Hz సప్లై ఈజ్. సో 50 Hz సప్లై కనెక్ట్ చేశాడు, లాక్డ్ రోటర్ని కంప్లీట్గా లాక్ చేశాడు. సో చేసినప్పుడు రోటర్ సర్క్యూట్లో ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు, రోటర్ సర్క్యూట్లో ఫ్రీక్వెన్సీ. సో రోటర్ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ, సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే రోటర్ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. సో ఎఫ్ఆర్ ఈక్వల్ టు, సో స్లిప్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఉంటుంది. సో ఎఫ్ అంటే స్టేటర్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ఆర్ వచ్చేసి ఏంటి రోటర్ ఫ్రీక్వెన్సీ, ఎస్ వచ్చేసి స్లిప్. సో మనం ఇక్కడ స్లిప్ కనుక్కుంటే చాలు, సో ఏంటో మనకు వచ్చేస్తుంది. సో స్లిప్ వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే, సో తెలిసిన ఫార్ములా స్లిప్ ఈక్వల్ టు స్లిప్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్. సో స్లిప్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్. సో లాక్డ్ రోటర్ టెస్ట్ అంటున్నాడు. లాక్డ్ రోటర్ కండిషన్స్లో స్పీడ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే కంప్లీట్గా మనం దాన్ని బ్లాక్ చేస్తాము రోటర్ని. కాబట్టి స్లిప్ ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ, ఎన్ఎస్ మైనస్ 0/ఎన్ఎస్. సో స్లిప్ ఈక్వల్ టు వాల్యూ 1. సో స్లిప్ ఈక్వల్ టు 1 వచ్చింది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్కి ఈక్వల్ అవుతుంది, సప్లై ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది. సప్లై ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత ఉంది, 50 Hz ఉంది. సో కాబట్టి రోటర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఏమవుతుంది, స్టేటర్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది అండర్ లాక్డ్ రోటర్ కండిషన్స్లో. సో ఆప్షన్ సి వచ్చేసి ఏంటి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ కెనాట్, సో వర్డ్ కెనాట్ బి అప్లైడ్ ఫర్ కంట్రోలింగ్ ద స్పీడ్ ఆఫ్ త్రీ ఫేజ్ స్క్వరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. సో స్క్వరల్ కేజ్ ఇండక్షన్ మోటార్క స్పీడ్ని మనం ఏ మెథడ్ ఇచ్చేసి కంట్రోల్ చేయలేము అంటున్నాడు, కెనాట్ వర్డ్ ఇచ్చాడు. సో కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్, బై చేంజింగ్ ది సప్లై వోల్టేజ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. బై చేంజింగ్ ది సప్లై ఫ్రీక్వెన్సీ ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు, సో ఇది కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు. నెక్స్ట్, బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటర్ పోల్స్, సో పాసిబుల్ ఉంది. నెక్స్ట్, రోటర్ రియోస్టార్ట్ కంట్రోల్. సో వచ్చేసి ఏంటి రోటర్ రియోస్టార్ట్ కంట్రోల్, సో మనకు స్లిప్ రింగ్ స్క్వరల్ కేజ్ ఇండక్షన్ మోటార్లో కంప్లీట్గా ఎండ్ బార్స్ అన్ని కంప్లీట్గా రోటర్ బార్స్ అన్ని ఎండ్ రింగ్స్ షార్ట్ చేస్తాం కాబట్టి అడిషనల్గా సర్క్యూట్లోకి ఎటువంటి రెసిస్టెన్స్ని మనం ఇంక్లూడ్ చేయలేం కాబట్టి రోటర్ రియోస్టార్ట్ కంట్రోల్ యూజ్ చేసి మనము కంట్రోల్ చేయలేము, పాసిబుల్ అనేది కాదు. సో ఏమని త్రీ మెథడ్స్ పాసిబుల్, ఇది మాత్రం పాసిబుల్ కాదు. నెక్స్ట్, యాజ్ కంపేర్ టు డిఓఎల్ స్టార్టింగ్ ఎ కేజ్ ఇండక్షన్ మోటార్ విత్ స్టార్ డెల్టా స్టార్టింగ్ షెల్ హ్యావ్. సో డిఓఎల్ స్టార్టింగ్, డిఓఎల్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టింగ్తో కంపేర్ చేసినప్పుడు, సో స్టార్ డెల్టా స్టార్టింగ్ దీంతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది. సో డివెల్తో స్టార్ట్ చేశాడు, స్టార్ డెల్టాతో స్టార్ట్ చేశాడు. స్టార్ డెల్టాతో స్టార్ట్ చేసినప్పుడు సో డివెల్తో స్టార్ట్ చేసిన కంటే స్టార్ డెల్టాలో స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అడ్వాంటేజ్ అవుతున్నాడు. సో మోర్ స్టార్టింగ్ టార్క్
next more starting current, next reduced starting current, next smoother oscillation. Vache same ostundante reduced starting current untundi compared to direct ga on cheyadam kante star delta tho add chesthe current chesi reduce avutundi manaku. So ela reduce avutundo chustam. So vachese entante circuit diagram star delta starting. So 3 R phase, Y phase, B phase, 3 windings ni wound chestam. Idi vachese stator circuit, idi rotor. Next వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇనిషియల్గా సర్క్యూట్ని స్టార్లో కనెక్ట్ చేస్తాము. సో ఇనిషియల్ వచ్చేసి ఎలా కనెక్ట్ చేస్తాము, స్టార్లో కనెక్ట్ చేస్తాము సర్క్యూట్ని, తర్వాత డెల్టాలోకి కన్వర్ట్ చేసుకుంటాము. సో స్టార్లో ఇనిషియల్గా కనెక్ట్ అయిపోయింటుంది కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, సో స్టార్ కనెక్షన్లో ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ బై రూట్ 3 టైమ్స్ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది, మనకు ఈచ్ ఫేజ్ దగ్గర అప్లై వోల్టేజ్ ఏమైంది, 1/√3 టైమ్స్ అనేది డిక్రీజ్ అయింది. 1/√3 టైమ్స్ వచ్చేసి ఏమైంది, వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయింది. సో 1/√3 టైమ్స్ వోల్టేజ్ డిక్రీజ్ అయింది కాబట్టి డ్రా చేసే కరెంట్ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి స్టార్టింగ్ కండిషన్స్లో రెడ్యూస్డ్ స్టార్టింగ్ కరెంట్ ఉంటుంది. సో స్టార్ డెల్టాతో డివిఎల్తో కంపేర్ చేస్తే స్టార్ డెల్టా స్టార్టర్లో. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, సి. Next problem. So out of the following methods of starting three phase induction motors, which one requires 6 stator terminals? So complete ga 6 stator terminals vachese meeku ekkada requirement untundo adugutunnadu. So star delta lona lenda rotor rheostatic lona auto transformer starting lenda dwl. So dwl lo etuvanta avasaram undadu. Next so star delta lo untundi. So again star delta chusaru anukondi. So ikkada chudandamma ikkada సో ఫేస్ స్టేటర్ వైండింగ్, సో స్టేటర్ వైండింగ్ వచ్చేసి ఏం చేస్తున్నాము, మనకు స్టార్లో కనెక్ట్ చేయాలి, డెల్టాలో కనెక్ట్ చేయాలి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, కంప్లీట్గా ఈ వైండింగ్ని 2 టర్మినల్స్ బయటకు వస్తాయి. ఇక్కడ ఇక్కడ 2 టర్మినల్స్ బయట ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 టర్మినల్స్ ఉంటాయి. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా 2 టర్మినల్స్ ఉంటాయి, ఇక్కడ 2 టర్మినల్స్ ఉంటాయి. టోటల్ అన్ని 6 టర్మినల్స్. సో ఎందుకంటే ఒకసారి స్టార్లో కనెక్ట్ చేయాలి, ఇంకోసారి డెల్టాలో కనెక్ట్ చేయాలి. సో అది 6 టర్మినల్స్ మాత్రమే పాజిబుల్ అవుతుంది కాబట్టి సో స్టార్ డెల్టా కనెక్షన్లో 6 టర్మినల్స్ మీకు అవుట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ స్టేటర్ వోల్టేజ్ కంట్రోల్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ కెన్ బి అచీవ్డ్ బై. సో స్టేటర్ వోల్టేజ్ కంట్రోల్ దీని యూజ్ చేస్తాం, డిసి చోపర్. సో డిసి చోపర్ వచ్చేసి ఏం చేస్తుందంటే, సో ఫిక్స్డ్ డిసి టు వేరియబుల్ డిసిలీకి మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. మనం ఇండక్షన్ మిషన్కి వచ్చేసి ఏం చేయాలి, ఏసీ ఇవ్వాలి. కాబట్టి వచ్చేసి ఏంటి, ఆప్షన్ ఏ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. రెక్టిఫైర్ వచ్చేసి ఏం చేస్తుంది, ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది. మనకు ఏసీ ఇన్పుట్ కావాలి, సో ఇది కూడా పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఏసీ వోల్టేజ్ కంట్రోల్. ఏసీ వోల్టేజ్ కంట్రోల్, సో ఫిక్స్డ్ ఏసీ టు వేరియబుల్ ఏసీలో కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సి వచ్చేసండి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ డి చూసామనుకోండి, స్టెప్ డౌన్ సైక్లో కన్వర్టర్. సైక్లో కన్వర్టర్ వచ్చేసి ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది, సో వోల్టేజ్ని కంట్రోల్ చేయలేదు కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. స్టేటర్ వోల్టేజ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, సర్క్యూట్లో ఏసీ వోల్టేజ్ కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ ఫర్ కంట్రోలింగ్ ద స్పీడ్ ఆఫ్ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ V/F రేషియో ఈజ్ మెయింటైన్డ్ కాన్స్టెంట్. సో ఎందుకు V/F రేషియోని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాం, సో మెయిన్ రీజన్ V/F రేషియోని ఎందుకు కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తామంటే, మనకు సో కాన్స్టెంట్ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ని మనం మెయింటైన్ చేయాలి. కాన్స్టెంట్ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, V/F రేషియోని కాన్స్టెంట్ పెట్టాలి. సో కాబట్టి పై స్విచ్ ఎలా ఉంటుంది, ప్రపోర్షనల్ టు V/F ఉంటుంది, ఈ రెండుకి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి V/F రేషియోని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ కూడా ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది.